అందరికీ నమస్కారం అండి. యూపీఎస్సీ సిరీస్లో భాగంగా టుడే ఈజ్ మై స్పెషల్ గెస్ట్ రజనీకాంత్ గారు మనతో పాటు ఉన్నారు. అయితే 587 ర్యాంక్ సాధించారు లాస్ట్ అటెంప్ట్లో. ఈ లాస్ట్ అటెంప్ట్ వరకు జరిగిన జర్నీని ఆయన మాటలను తెలుసుకుందాం. రజనీకాంత్ గారు నమస్కారం అండి. నమస్తే మేడం. మీరు రజనీకాంత్ గారు కానీ నాకు హీరో రజనీకాంత్ గారు గుర్తొచ్చారు, కానీ ఆయన మాత్రం ఒక బ్రాండ్ వేసేసుకున్నారు. ఏ రజనీకాంత్ గారు పేరు విన్నా ఒకళ్ళు టీవీ నేను రజనీకాంత్ గారు, ఒక హీరో రజనీకాంత్ గారు, ఇప్పుడు యూపీఎస్సీ రజనీకాంత్ గారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎన్నేళ్ళు ఇన్వెస్ట్ చేశారండి యూపీఎస్సీలో? ఆల్మోస్ 6-7 ఇయర్స్ అయిందండి. సీరియస్గా సీరియస్ ప్రిపరేషన్ స్టార్ట్ ఆల్మోస్ 2017 నుంచి మీరు స్టార్ట్ చేశారు? 18 నుండి స్టార్ట్ చేశాను, బట్ 17లో స్టార్ట్ చేశాను. కొంచెం మధ్య మధ్యలో బ్రేక్స్ ఇస్తూ ఉన్నాను, ఒక 1 మంత్ చదవడం మధ్యలో బ్రేక్. బట్ ఓవరాల్గా 18 నుండి అయితే సీరియస్గా ఇంకా రెగ్యులర్గా వర్క్ చేశానండి 18 వరకు. సో 18 నుండి సీరియస్గా 6 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. రైట్. ఫస్ట్ మీ నేటివ్ ప్లేస్, మీ పేరెంట్స్, మీ ఫ్యామిలీ దగ్గర నుంచి మొదలు పెడదాం. మా విలేజ్ వచ్చేసి ఆర్గొండ విలేజ్ అండి, కామారెడ్డి డిస్ట్రిక్ట్ తెలంగాణ. ఓకే. ఫాదర్ వచ్చేసి సిద్ధిరాములు, మా మదర్ వచ్చేసి పద్మ, నాకు ఒక బ్రదర్ ఉన్నారు, ఎల్డర్ బ్రదర్ రాజశేఖర్. మా ఫాదర్ మేడం చాలా డిఫరెంట్ వర్క్స్ చేసుకుంటూ వచ్చారు. తను మొదట్లో ఒక గుమస్తాగా స్టార్ట్ చేశారు చిన్నతనంలోనే, ఒక 13-14 ఇయర్స్ టైంలో గుమస్తాగా స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ప్లంబర్గా చేశారు, డ్రైవర్గా చేశారు, కంపౌండర్గా చేశారు. సో అన్నీ చేసుకుంటూ తర్వాత ఇల్లులు కట్టించడం, తర్వాత సబ్ కాంట్రాక్టర్ అట్లా వచ్చారండి. మా మదర్ వచ్చేసి చదువుకోలేదు కంప్లీట్గా. సో వాళ్ళు అప్పుడు కొంచెం ఈ బీడీలు పని చేసేవాళ్ళు, మా సైడ్ బీడీలు చేస్తారన్నమాట. సో నా డిగ్రీ అయ్యేంత వరకు కూడా చేశారు, బీడీలు చేస్తూనే ఉన్నారు. అన్న మ్యారేజ్ అయింది, మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు అవ్వడం వల్ల కొంచెం ఇంకా అన్న కూడా జాబ్ చేస్తుంటే ఇంకా సర్లే వద్దు అనుకున్నట్టు ఇంకా అమ్మ మానేసింది. మొన్న 2017-18లో నేను డిగ్రీ అయిన తర్వాత మానేసింది. మా బ్రదర్ వచ్చేసి ఇంకా తెలంగాణ ఉద్యమంలో ఉండేవారు, అతను కూడా చదువు వదిలేశాడు, ఇంకా రాజకీయం అనుకుంటూ ఇంకా చిన్న చిన్న పనులు అనుకుంటూ చేశాడు. ఇప్పుడు అదే ఇంకా ఆ రాజకీయం లాగా చిన్న చిన్న పనులు చేసుకుంటూ సాగిస్తున్నాడు అట్లా. ఫస్ట్ టైం ఎడ్యుకేషన్ని బేస్ చేసుకుని ఒక గవర్నమెంట్ ఉద్యోగం సాధించింది మీరే అనుకోవచ్చు. ఫస్ట్ గ్రాడ్యుయేట్ అండి, ఎవరు చదువుకోలేదు. అన్న ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు, నేను డిగ్రీ కంప్లీట్ చేసి తర్వాత మాస్టర్స్ ఎంఏ చేశాను, తర్వాత నెట్ కూడా క్లియర్ చేశాను. కానీ ఎలా మీరు యూపీఎస్సీ వైపు ఎందుకు వచ్చారు, ఏం అట్రాక్ట్ చేస్తుంది మిమ్మల్ని అంటే ఏం చెప్తారు? చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, చిన్నప్పటి నుండి నాకు సోషల్ సర్వీస్ వైపు చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అంటే గవర్నమెంట్ తరఫున ప్రజలకు సేవ చేయాలనేది నాకు ఒక స్కూలింగ్ 8th 9th నుండి బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. రెండోది ఏంటంటే, కుటుంబాల్లో మా కుటుంబంలో కూడా ఎవరు చదువుకునే వాళ్ళు లేరు కదా, ఈ ఒక గవర్నమెంట్ జాబ్స్ వస్తే కూడా చాలా రెస్పెక్ట్ పెరుగుతుంది ఫ్యామిలీకి. అంటే రెస్పెక్ట్ ఉండదు, మీకు తెలిసిందే, ఎవరు రెస్పెక్ట్ ఇస్తారు? నార్మల్గా ఫ్యామిలీస్కి అయితే రెస్పెక్ట్ ఏమి ఉండదు. చుట్టాలు కూడా పిలిచే వాళ్ళు సరిగా ఉండరు. మన ఫంక్షన్స్ అయితే డబ్బు ఉంటేనే పిలుస్తారు, అలాంటివి చాలా ఉంటాయి కదా. అలాంటి ఎప్పుడు చిన్నప్పటి నుండి మనకు చూస్తూ ఉంటాం అలాంటి సంఘటనలు చూడడం మనతో. సో ఆ విధంగానే నాకు ఇంట్రెస్ట్ సోషల్ స్టడీస్ వైపు బాగా ఇంట్రెస్ట్ ఉండేది అన్నమాట. మ్యాథ్స్ ఇవన్నీ కంటే సోషల్ మీద ఇంట్రెస్ట్ ఉండేది. అందుకోసం అప్పటి నుండి ఆర్ట్స్ వైపు వెళ్ళి, సో ఇది ఇది వెళ్ళాక ఆపర్చునిటీ మేజర్గా నేను అనుకుంది అంటే గవర్నమెంట్ జాబ్స్లో హైయెస్ట్, ఇంకా సివిల్ సర్వీసెస్లో అయితే మనకు వర్క్ చేయడానికి చాలా స్కోప్ ఉంటుంది. మనం గవర్నమెంట్లో చాలా పెద్ద ఆఫీసర్గా వెళ్ళగలుగుతాం అనుకుని, సో డిగ్రీ 12th తర్వాత సీరియస్గా స్టార్ట్ చేశాను డిగ్రీలో. ఎవరు అడ్వైస్ చేస్తారు మీకు యాక్చువల్లీ, ఓకే ఇది కరెక్ట్ నువ్వు చూస్ చేసుకున్నది, మీరు ఎవరితో షేర్ చేసుకున్నారు, మీకు ఎవరు సపోర్ట్ చేశారంటే ఏం చెప్తారు? స్టార్టింగ్లో అయితే నాకు సెల్ఫ్గా ఉండేదండి, నేను సెల్ఫ్గానే డిసైడ్ అయ్యాను. సెల్ఫ్గానే నేను కొంచెం పేపర్లు చదవడం అట్లా స్టార్ట్ చేశాను. తర్వాత నా 2016 నుండి నా ఫ్రెండ్స్ ఆల్రెడీ చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు. ఒక ఫ్రెండ్ అతను, నా ఇంటర్మీడియట్ ఫ్రెండ్ అఖిల్ అని, 2018లో అసిస్టెంట్ కమాండెంట్ అయ్యాడు సిఏపిఎఫ్లో, సిఎస్ఎఫ్ వచ్చింది. అతను బాగా స్టార్టింగ్లో బాగా ఎంకరేజ్ చేశారు. ఎందుకు, నేను అప్పుడు టీచరే చేస్తున్నాను అండి, యాక్చువల్గా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ బాగా డిగ్రీ అయిన తర్వాత బాగా ఎక్కువైపోయాయి. ఇంకా ప్రిపరేషన్ మానేసి హైదరాబాద్లో వచ్చి నేను ఒక గౌతమ్ మోడల్ స్కూల్లో, స్లేట్ ద స్కూల్ అనే రెండు స్కూళ్ళలో టీచర్గా చేశాను 2 సంవత్సరాలు. ఏ క్లాస్కి చెప్పారు? 8th 9th 10th 3 క్లాసులు చెప్పేవాడిని. సబ్జెక్ట్ అండి? సోషల్ స్టడీస్. నాకు చాలా ఇష్టమైన సబ్జెక్టే, నాకు టీచింగ్ కూడా చాలా ఇష్టం. రైట్. సో ఫినాన్షియల్ ఇబ్బందులు ఉండి 2 సంవత్సరాలు అట్లా చేస్తూ ఉంటే మా వాడు వచ్చి, నువ్వు డిగ్రీ ఎందుకు, నువ్వు ఢిల్లీ, నేను ఢిల్లీ యూనివర్సిటీలో డిగ్రీ చేశాను సివిల్స్ కోసం అని వెళ్ళా. ఓకే. నువ్వు అక్కడ పోయి మళ్ళీ ఇటు వచ్చి టీచింగ్ చేస్తా అంటే ఏంది, సివిల్స్కి ప్రిపేర్ కావా అంటే. ఇంకా తర్వాత నాకు ఆరోగ్య సమస్యలు కొంచెం ఉండేది అప్పుడు సైనస్ అలా. సో అవన్నిటి వల్ల నేను వదిలేసి వచ్చింది 2 ఇయర్స్ మధ్యలో. వాడు వచ్చి, లేదు లేదు నువ్వు మళ్ళీ సీరియస్గా ప్రిపేర్ కావాలనంటే 2018లో అశోక్ నగర్ వెళ్ళి అభిశ్రీ, ఒక హాస్టల్ ఉంటుంది అభిశ్రీ అని, ఆడ జాయిన్ అయిపోయా. ఇంకా ఓకే, జాయిన్ అయిపోయి సీరియస్ స్టార్ట్. మా ఫ్రెండ్ కూడా నాతో పాటు ప్రిపేర్ అయ్యాడు, వాడికి అసిస్టెంట్ కమాండెంట్ వచ్చింది అఖిల్కి. ఓకే. సిఏపిఎఫ్లో వచ్చింది 2018లో. నేను కూడా ఇచ్చాను ఆ ఇయర్ ఇంటర్వ్యూ ఇచ్చాను. ఇంటర్వ్యూ ఇచ్చాను ఆ ఇయర్ నేను వాడిద్దరం కలిసి వెళ్ళాను ఇంటర్వ్యూకి, బట్ నాకు రాలేదు. మన వాడికి వచ్చింది, వెళ్ళిపోయాడు. నేను ఇంకా ఈ ప్రిపరేషన్ కంటిన్యూ చేసి వచ్చాను. ఇన్నేళ్లలో ఇన్ని అటెంప్ట్స్లో లాస్ట్ అటెంప్ట్ వరకు ఇది నేను అచీవ్ చేయలేనేమో
దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ ఆర్ కాఫీ అని అనుకున్న సందర్భం లేదండి. నాకు థర్డ్ ఫోర్త్ అటెంప్ట్ వచ్చేసరికి అనిపించింది, ఫస్ట్ టూ అటెంప్స్ లో ఏంటంటే మీకు ఫుల్ కాన్ఫిడెన్స్ తో వెళ్తారు, అప్పుడు తెలియదు వస్తుందో రాదనేది. సో కొంచెం ఈగో యాటిట్యూడ్ అవన్నీ ఉంటాయి కాబట్టి నేను చేయగలుగుతాను అని ఉంటుంది. థర్డ్ నా త్రీ ప్రిలిమ్స్ కాలేదు ఫస్ట్ త్రీ, అప్పుడు డౌట్ వచ్చింది ఇంకా ప్రిలిమ్స్ అవ్వట్లేదు, ప్రిలిమ్స్ కాకపోతే మనం ఇంకా మర్చిపోవాలి, ముందుకే వెళ్తాం, మెయిన్స్ ఇంకా పక్కన పెట్టేసేయండి, ప్రిలిమ్స్ అవ్వకపోతే ఇంకా జీవితంలో మనం సివిల్స్ కొట్టలేము అని అనిపించింది. బట్ ఏమవుతుందంటే ప్రతిసారి నాకు ఒక పేపర్ అవుతుంది, ఒక పేపర్ అవ్వట్లేదు. సో ఫస్ట్ ఇచ్చినప్పుడు జిఎస్ అవుతే సీసెట్ కాలేదు, సీసెట్ అవుతే జిఎస్ కాలేదు. సో అనిపించింది సరే అట్లీస్ట్ ఒక పేపర్ అవుతుంది కదా, కంప్లీట్గా మనం మిగతా వాళ్ళు పాపం రెండు పేపర్లు కాకుండా ఉన్నారు. ఆ ఒక్క ఉద్దేశం వల్ల ఆ థాట్ వచ్చినా కంటిన్యూ చేశానండి. ఫైనల్ 2021 ప్రిలిమ్స్ అయిపోయింది, ఆ విధంగా ఇంకా కంటిన్యూ చేశాను. ఇంకా ప్రిలిమ్స్ అయిందంటే మీకు బాగా నమ్మకం వచ్చేస్తుంది. సో నైస్ రియల్లీ, ఎందుకంటే ఎవరు యూఆర్ ద ఫస్ట్ గ్రాడ్యుయేట్ అని అన్నారు, ఇంట్లో పేరెంట్స్ వాళ్ళ ఫీలింగ్ ఏంటండి ప్రెసెంట్? చాలా గ్రేట్ రిలీఫ్ అండి వాళ్ళకి. వాళ్ళు ఇంకా ఎప్పుడు డ్రీమ్ కళలో కూడా అనుకుని ఉండవు, ఎందుకంటే ఇట్లాంటి జాబ్ వస్తుందని కళలు కూడా కనలేము. యాక్చువల్గా కళలు కనాలంటే కూడా మన స్థాయి కళలు కంటాం కదా, ఓ ఎస్ఐ అనుకుంటాం, లేదంటే ఇంకా గ్రూప్ వన్, మాక్సిమం మనం గ్రూప్ వన్ కొట్టుకోవచ్చు అనుకుంటాం. యూపీఎస్సీ కొట్టడం అనేది చాలా కష్టమైన విషయం, అలా కొంచెం తెలుసు వాళ్ళకి అర్థమైంది. 5 అటెంప్ట్ ఫెయిల్ అయ్యాడు, ఇంకా వాళ్ళు కూడా మర్చిపోయారు యాక్చువల్గా, ఇంకా కాదనుకున్నారు. కానీ ఏదో నేను అన్నాను, ఇంకా ఆరు అటెంప్ట్ ఉన్నాయి కదా, ఇంకో అటెంప్ట్ ఉంది సర్లే అన్నట్టు కానిచ్చాను. ఒక్కసారి వాళ్ళకు రిజల్ట్ రాగానే ఇంకా వాళ్ళు తట్టుకోలేరండి, నిజంగా ఏడ్చేసారు ఇద్దరు. నేను ఏడ్చాను, వాళ్ళు ఏడ్చాను. నేను ఫోన్లో, నేను ఢిల్లీలో ఉన్నాను, నేను ఢిల్లీలో కాల్ చేసి మా మమ్మీ ఏడుస్తుంది, మా నాన్న ఇంకా అసలు కళ్ళలో నీరు వస్తున్నాయి, నేను చెప్పాను ఇంకా అయిపోయి బాధలు అయిపోయాయి, జీవితంలో మళ్ళీ బాధపడే అవసరం ఉండదు మన అని చెప్పానండి. సింపుల్ ఇదే చెప్పాను, జీవితంలో మళ్ళీ ఒక బాధపడే కష్టపడే అవసరం మనకు ఉండదు అని చెప్పాను, నేను కష్టాలు మళ్ళీ అనుభవించే అవసరం లేదని చెప్పాను. నేను ఏం పర్లేదు అంతే, నేను ఇంకా చూసుకుంటానని చెప్పాను. నేను ఇంకా మీరు ఇంకా చాలు పక్కన పెట్టేసేయండి, ఏమన్నా పనులు అంటే నేను చూసుకుంటానని చెప్పి. మీరు వర్క్ చేసిన స్కూల్ వాళ్ళకి తెలుసా మీరు యూపీఎస్సీ అచీవ్ చేశారు? లేదు మేడం, నేను ఇంకా వర్క్ వెళ్ళలేదు, ఇప్పుడు హాలిడేస్ అని చెప్పేసేసి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ నడుస్తున్నాయి. సమ్మర్ హాలిడేస్ తర్వాత హాలిడేస్ అయ్యాక వెళ్ళి కలుస్తాను ప్రిన్సిపల్ మేడం, టీచర్, నా ఫ్యాకల్టీ వాళ్ళు. అప్పుడు నేను యంగ్ అండి, అప్పుడు చాలా యంగ్, 2016-18 చేశాను కదా, ఐ వాజ్ వెరీ యంగ్, 22-23 ఇయర్స్ అప్పుడు. సో నాకు అనేవాళ్ళు, మీరు డిగ్రీ అక్కడ చేసి వచ్చి మీరు మాతో జాబ్ చేస్తున్నారు, మీకు ఎంత ఫ్యూచర్ ఉంది, మా ఫ్యాక్టరీ అక్కడ మా కొలీగ్స్ చాలా మంది చెప్పేవాళ్ళు, మీరు కూడా రాయండి రాయండి అని. సో ఆ విధంగా వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఆఫ్టర్ 6-7 ఇయర్స్ వచ్చింది. అవును, సిఏపిఎఫ్కి ఏంటండి దాని ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి, పోర్షన్ గురించి అని చెప్పగలుగుతారా? సిఏపిఎఫ్లో మొదట్లో మీకు ప్రిలిమ్స్ లాగా ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, అందులో రెండు పేపర్స్ ఉంటాయి. ఒక పేపర్లో మీకు మ్యాథమెటిక్స్, సైన్స్, జిఎస్ మొత్తం కలిసి ఒక పేపర్ ఉంటుంది, అది ఆబ్జెక్టివ్ టైప్. రెండో పేపర్ ఏమో సబ్జెక్టివ్ ఉంటుంది, రాయడానికి 200 మార్క్స్ ఉంటుంది. ఫస్ట్ పేపర్ ఏమో 250 మార్క్స్, సో సెకండ్ ఏమో 200 మార్క్స్. ఆ 200 మార్క్స్లో ఎస్ఏ రైటింగ్, కాంప్రహెన్షన్ ఇవన్నీ ఉంటాయి. ఇవి రెండు కలిసి మీరు ఈ రెండు పేపర్ క్లియర్ చేస్తే నెక్స్ట్ మెడికల్, ఫిజికల్ ఫిట్నెస్ ఉంటాయి. సో ఫిజికల్ ఫిట్నెస్, మెడికల్ రెండు ఇంపార్టెంట్. మీరు ఫిజికల్గా క్లియర్ అయ్యి మెడికల్గా అవుట్ అవుతే అవుటే. సో రెండు క్లియర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ అవుతే ఫైనల్గా మీకు అసిస్టెంట్ కమాండెంట్ ఈజ్ ఈక్వల్ టు డిప్యూటీ సూపరింటెండెంట్, డిఎస్పీ ర్యాంక్ అండి. అది యూపీఎస్సీ లాగానే దీనికి కూడా ఓన్లీ నార్మల్ డిగ్రీ సరిపోతుందా? సరిపోతుంది. ఓకే, ఏజ్ లిమిట్ సేమ్ యూపీఎస్సీకి ఎలా ఉందో దానికి కూడా? లేదండి, ఇది పోలీస్ ఫోర్సెస్ కదా, దీంట్లో జనరల్ కేటగిరీ వచ్చేసి 25, ఓబీసీ 28, ఎస్సీ ఎస్టీ అనేసి 30 ఉండొచ్చు. ఇంటి 25కే క్లోజ్ అయిపోయిందా? 25కే అయిపోయింది. చాలా మంది తెలిసినప్పటికీ 25 ఏళ్ళు వచ్చేస్తుందండి. అవునండి, మెచ్యూరిటీ వచ్చి మనకు ఆ ఎగ్జామ్ అర్థమయ్యే లోపు 24. మన అంటే చిన్న చిన్న బ్యాక్గ్రౌండ్స్ వచ్చిన వాళ్ళకి కొంచెం కష్టం, అదే ఆల్రెడీ గవర్నమెంట్ బ్యాక్గ్రౌండ్స్ దే క్యాన్ ఈజీలీ డూ ఇట్ అండి. కొంచెం ముందు విలేజ్ రూరల్ బ్యాక్గ్రౌండ్స్ నుండి ఇంకా మనకు ఎందుకంటే ఇక్కడ డిగ్రీ అయిన తర్వాత స్లోగా ప్రపంచం తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ అదే కదా, తెలిసే లోపలనే వీళ్ళు ఏజ్ లిమిట్ అయిపోయిందంటే మరి దారుణం. కనీసం అట్లీస్ట్ 28 అన్నా పెట్టాలనిపించింది నాకైతే పర్సనల్. నేను అనుకున్నానండి, ఎందుకంటే నేను 25 కూడా చాలా యంగ్ అంటే మనకి ఇంకేంటి, నేను చిన్న పిల్లలాగా అనిపించాను. నేను ఇంకో 2-3 ఇయర్స్ ఉన్నా గానీ మనం ఇంకా ఫిట్ గా ఉన్నాం కదా. ఎగ్జాక్ట్లీ వెళ్ళొచ్చేదా అనుకున్నాను. ఎలొకేషన్ అయిందండి ప్రస్తుతం? ఇంకా మా సర్వీస్ ఎలొకేషన్ కాలేదు. బట్ ఎక్స్పెక్టింగ్ ఐపీఎస్ లేదా ఐఆర్ఎస్ కస్టమ్స్ అనుకుంటున్నాను, రెండిట్లో వస్తున్నాం. మీరు సాటిస్ఫై అయ్యారా ఫైనలీ లాస్ట్ అటెంప్ట్ లోనే నేను సాధించగలిగాను అన్న దగ్గర? చాలా అండి, చాలా అంటే లిస్ట్ లో ఉండడమే చాలా గొప్ప విషయం అనిపించింది. ఎందుకంటే ఇందులో చాలా మంది చాలా మంచి బాగా చదువుతారు ఇక్కడ. ఇప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చిన వాళ్ళే 2700 ఉన్నారు, అందులో ఆల్మోస్ట్ దేర్ లైక్ క్రీమ్ లేయర్ అండి వాళ్ళందరూ. ఆల్రెడీ చాలా సార్లు చాలా మంది ఇంటర్వ్యూ ఇచ్చిన వాళ్ళు ఉంటారు, మెయిన్స్ ఎన్నోసార్లు రాసిన వాళ్ళు, ఇక్కడ 1 మార్క్ తో 2 మార్క్స్ తో పోయిన వాళ్ళు కూడా 100లో ఉంటారు. కరెక్ట్,
సో అట్లాంటి వాళ్ళని చూసినప్పుడు మనం చాలా అదృష్టవంతంగానే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అది కూడా ఇంత సిక్స్త్ అటెంప్ట్ లో వచ్చింది, గ్రేట్ రిలీఫ్ అండి. ఒక పెద్ద బండరాయి నెత్తిమీద తీసి పక్కన పెట్టినట్టే. నిజం ఆ బండే చాలా పెద్ద బండని, అది చాలా మంచి హ్యాపీ అనిపించింది ఆ మినిట్. ఆప్షన్ ఏం తీసుకున్నారు? నాది హిస్టరీ ఆప్షనల్ అండి. అమ్మ బాబోయ్, అసలు స్కోరింగ్ సబ్జెక్టే కాదంటారు కదండి. నాకు అది ఆ సబ్జెక్ట్ వల్లే నాకు ఐఏఎస్ మిస్ అని అంటాను. నాకు ఆ సబ్జెక్ట్లో యాక్చువల్గా లాస్ట్ 2-3 ఇయర్స్ నుండి తగ్గిస్తున్నారు స్కోరింగ్, యావరేజ్ స్కోర్స్ చాలా తక్కువ. కొన్ని సబ్జెక్ట్స్కి బాగా ఎక్కువ వస్తుంటాయి. ఇప్పుడు ఆంథ్రో ఉంది, సోషియాలజీ ఉంది, ఇంతకుముందు పొలిటికల్ సైన్స్ కూడా బాగా వచ్చేటివి మార్క్స్. కొన్ని సబ్జెక్ట్స్ చాలా తక్కువ వస్తాయండి యావరేజ్, సైకాలజీ, జాగ్రఫీ, హిస్టరీ, కొన్ని సబ్జెక్ట్స్లో మార్క్స్ యావరేజ్ స్కోరింగ్ అంత రాదు. దానివల్ల నేను నాకు లాస్ట్ టైమే చాలా బాగా వచ్చింది హిస్టరీ ఆప్షన్ నేను మెయిన్స్ రాసినప్పుడు. ఈసారి దానికంటే ఎక్కువ రాశాను, అయినా నేను అదే స్కోర్లో 2 మార్కులు పెరిగాయి. అంతే 1 ఇయర్ అంతా కష్టపడితే మళ్ళీ నాకు మార్కులు పెరిగాయి. కొంచెం ఒక 15-20 మార్క్స్ వచ్చి ఉంటే నేను ఐఏఎస్లో ఉండేవాడిని. అంటే ఈ లాస్ట్ అటెంప్ట్ వరకు రాకపోవడానికి రీజన్ ఏమై ఉంటుంది అంటే కంటిన్యూస్గా ఇచ్చారా మధ్యలో ఆల్టర్నేట్ ఇయర్స్ అలా ఏమైనా చేసి? ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చి 2017లో ఇచ్చేసాను ఒక అటెంప్ట్. ఏం చదవకుండా ఊరికి వెళ్ళి అనవసరంగా వేస్ట్ చేసుకున్నాను ఫీల్ అయ్యలేదా? ఇప్పుడు చాలా ఫీల్ అవుతున్నాను. ఇంకో అటెంప్ట్ ఉంటే మళ్ళీ ట్రై చేసి మళ్ళీ అయ్యే తెచ్చుకుందాం అని చాలా ఉంది లోన. బట్ ఇట్స్ ఓకే మ్యామ్, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్. ఏదో ఒక సో ఐ పాజిటివ్ గా తీసేసుకున్నాను. ఏదైనా అబ్సల్యూట్లీ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్. నేను ఐ బిలీవ్ ఇన్ దట్ రియల్లీ. సో హ్యాపీగా ఉన్నాను యాక్చువల్లీ. సో సెకండ్ అటెంప్ట్ ఏమైంది అప్పుడు? సెకండ్ అటెంప్ట్ లో ఏంటంటే 19లో అదే సీరియస్గా 18లో స్టార్ట్ చేసి 19లో నెక్స్ట్ సెకండ్ అటెంప్ట్ ఇచ్చాను, సీసెట్ అయింది, జిఎస్ కాలేదు. థర్డ్ అటెంప్ట్ మళ్ళీ ఇచ్చాను, జిఎస్ అయింది, సీసెట్ కాలేదు. సో అట్లా 3 అటెంప్ట్లు పోయాయి. ఈ 2 సీరియస్ అటెంప్ట్ ఇచ్చాక కానీ చాలా బాధేసింది. ఇంకా నా వల్ల కాలేదు. అప్పటికి హెల్త్ అంతా స్పాయిల్ అయింది. ఎందుకంటే ఆల్మోస్ట్ 8-10 అవర్స్ అయితే మినిమం కూర్చున్నాను యావరేజ్ ఎవ్రీడే. సో 2 ఇయర్స్ ఆల్మోస్ట్ నేను మొత్తం బక్కగా అయిపోయినాను. నేను ఆల్రెడీ ముందే బక్కగా ఉంటాను, నేను ఇంకా బక్కగా అయిపోయి మా మమ్మీ ఏడ్చేది నువ్వు వదిలేసి ప్రిపరేషను. నేను హాస్పిటల్లో పడ్డాను మళ్ళీ ఒక 1 వారం రోజులు బెడ్ మీద తినలేక. ఎగ్జామ్ ముందా ఏంటి కొంపదీసి? ఎగ్జామ్ ముందే అనుకోవచ్చు మేడం, ఒక 3-4 మంత్స్ ముందే అయింది. ఓకే, ఆ తర్వాత తిరగడం స్టార్ట్ చేసి కొంచెం హెల్తీ అయ్యాను మళ్ళీ. సో అలా అయిపోయాను. 2 అటెంప్ట్ పోయాయి. తర్వాత 3 అటెంప్ట్ 21లో ఇంకా స్టార్ట్ చేశాను. ప్రిలిమ్స్ అయిపోయింది 21, 22, 23. ప్రిలిమ్స్ అవుతుంది, మెయిన్స్ కాలేదు 2 టైమ్స్. మళ్ళీ మెయిన్స్ అయిపోయింది సార్. ఇంకా ఇంటర్వ్యూ కూడా దాంతో పాటు అయిపోయింది. మెయిన్స్కి పర్టికులర్గా మీరు ఎక్కడైనా కోచింగ్ తీసుకున్నారండి? మెయిన్స్కి చాలా డైవర్స్ సోర్సెస్ యూస్ చేస్తాను. అంటే నా ఫ్రెండ్స్ ఆల్రెడీ సర్వీస్ చేసిన వాళ్ళు అప్పటి నుండి వస్తున్నారు 21 నుండి. తర్వాత కొంతమంది టీచర్స్ ఫ్యాకల్టీస్ని కలవడం, సబ్జెక్ట్ వైజ్ ఎక్స్పర్ట్గా ఎవరైతే అలానే కలుస్తాను. కానీ పర్టికులర్ ఒక కాలని ఏం లేదు. కానీ ఢిల్లీలో మీరు కోచింగ్ తీసుకున్నారు ఎందుకు ఫైనల్గా? ఢిల్లీలో తీసుకోలేదు, హైదరాబాద్లోనే తీసుకున్నాను ఒక ఇన్స్టిట్యూట్లో. సో అది కూడా నేను ఎక్కువ రోజులు వెళ్ళలేదు. నేను ఎందుకంటే నాకు అప్పటికే బేసిక్స్ వచ్చాయండి. వాళ్ళు ఆల్మోస్ట్ బేసిక్స్ చెప్తూ ఉన్నారు ఫస్ట్ 6 మంత్స్. నేను అప్పటికే టీచర్గా చేస్తూ నాకు ఐసీఎస్ఈ, సిబిఎస్ఈ అవన్నీ బేసిక్స్, ఎన్సీఆర్టీస్ మీద చాలా గట్టి పట్టు ఉండేది. సో నేను కోచింగ్ జాయిన్ అయ్యి 6 మంత్స్ వదిలేసాను, ఇంకా వెళ్ళలేదు. ఎవరైతే యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటారో ఆస్పిరెంట్స్, ఫస్ట్ టైం చదవడం మొదలు పెట్టినప్పుడు ఏంట్రా బాబు అసలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎలా చదవాలి, ఏం అర్థం కాదు, అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఎందుకంటే ఐ థింక్ 50-70% మీరు ఓన్గా ప్రిపేర్ అయ్యారని అనుకుంటున్నాను. ఎంత అకాడమీకి వెళ్ళినా, ఎంత కోచింగ్ సెంటర్స్కి వెళ్ళి వాళ్ళు కోచింగ్ తీసుకున్నా, వాళ్ళు చెప్పేది ఓన్లీ 30%. మిగతా 70% మన ఎఫర్ట్ మనం పెట్టుకోవాలి అనిపించింది నాకు మొత్తం అందరిది చూసిన తర్వాత. సో మీ వరకు ఆస్పిరెంట్స్ అందరికి మీరు ఏం చెప్తారు, అంటే ఫ్రెష్గా అప్పుడే స్టార్ట్ చేశారు ఆ కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉన్న వాళ్ళందరికి మీరు ఏం చెప్తారు? ఒకవేళ వాళ్ళకి ఎవరు తెలియదు, గైడెన్స్ లేదు, సీనియర్స్ ఫ్యాక్ అంటే సీనియర్స్ ఎవరు చేసిన వాళ్ళు లేరు, ఇంట్లో వాళ్ళు ఎవరు లేరంటే ఏదో ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి జాయిన్ అవ్వడం బెటర్ మేడం. కానీ ఒకవేళ మీకు ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, మీకు తెలిసిన వాళ్ళు సీనియర్స్ ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గా మీకు చెప్తారు. సబ్జెక్ట్కి ఏదన్నా ఏదో ఒక సబ్జెక్ట్లో ఒక పేపర్లో మీకు ఇష్యూస్ వస్తే మళ్ళీ ఏదైనా ఇన్స్టిట్యూట్కి వెళ్ళి టెస్ట్ సిరీస్ జాయిన్ కావడం, మెంటర్స్ ఉన్నారు, గైడెన్స్ ఉంది. సో ఆ సబ్జెక్ట్ ఆప్షనల్కి ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. సో ఆప్షనల్ మీకు సరిగ్గా చేయట్లేదు అన్నప్పుడు అప్పుడు టెస్ట్ సిరీస్ కానీ అదే ఇన్స్టిట్యూట్ కానీ జాయిన్ అవ్వడం. కంప్లీట్గా నాలెడ్జ్ లేకపోతే మాత్రం వెళ్ళి కోచింగ్ తీసుకోవడం కూడా నేను కంప్లీట్గా నాలెడ్జ్ లేకుండా అకాడమీ వాళ్ళ మీదే డిపెండ్ అయ్యి వాళ్ళకి డెప్త్ నాలెడ్జ్ తెలిసేటప్పటికీ 3-4 ఏళ్ళు పట్టేస్తుందండి. ఒప్పుకుంటారా మీరు? అన్లెస్ అంటిల్ నిజంగానే దాని మీద రీసెర్చ్ చేసి అసలు ఏంటి అచీవ్ చేసేవాళ్ళు, ఎలా అచీవ్ చేస్తున్నారు, రాని వాళ్ళకి ఎందుకు రావట్లేదు, అసలు నేను ఎక్కడున్నాను, ఇంకా నేను ఏం చేయాలి. 2-3 ఇయర్స్ పట్టేస్తుందండి. ఎగ్జాక్ట్లీ మినిమం పట్టేస్తుంది మీకు. ఒకవేళ అది కొంచెం ఐక్యూ లెవెల్స్ ఎక్కువ ఉండి బాగా మీరు స్మార్ట్ అయితే 1.5-1 ఇయర్ తర్వాత మీరు మెచ్యూర్ అయిపోతారు, లేదంటే 2-3 ఇయర్స్ మినిమం పడుతుంది ఇవన్నీ నేర్చుకోవాలంటే. ఇంటర్వ్యూ
ఐ థింక్ ఒక ఇంటర్వ్యూ అంటే సిఏపిఎఫ్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు, అదే యూపీఎస్సీ బోర్డు అక్కడే. ఇప్పుడు చైర్మన్ ఉన్నప్పుడే నాకు అప్పుడు మెంబర్ ఉండేది, ఆయన మనస్సు అని అని గుర్తుపెట్టారా? లేదు, యాక్చువల్ అప్పుడు తీసుకున్నారు, ఇప్పుడు చైర్మన్ గా ఉన్నారు, ఇప్పుడు వచ్చిన బోర్డు వేరు. అప్పుడు బోర్డు లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఒక్కళ్ళన్నా దీనికి వచ్చినారేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. ఇంటర్వ్యూ ఎంత నడిచిందండి? ఫస్ట్ ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ కొంచెం డిబేట్ లాగా జరిగిందండి. ఎందుకంటే నాకు వెళ్ళిన క్వశ్చన్ కంఫర్ట్, అంటే నా కంఫర్ట్ జోన్ నుండి ఫస్ట్ తీసేశారు. వెంటనే వెళ్ళగానే డైరెక్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు టీచర్గా చేశారు కదా, టెల్ మీ ద ఛాలెంజెస్ యు హావ్ ఫేస్డ్ అన్నారు. సో సడన్గా నేను అనుకుంది ఏంటంటే, ఇంట్రడక్షన్ రజనీకాంత్ పేరు మీద స్టార్ట్ అవుతుందేమో. సో జాలీగా నేను ఆ మైండ్ సెట్తో వెళ్ళి కూర్చున్న వెంటనే ఒక సెకండ్ కూడా చైర్మన్ నా డాఫ్ చూసేసి వెంటనే, కమాన్ రజనీకాంత్ యు హావ్ టెల్ మీ ద ఛాలెంజెస్ యు హావ్ ఫేస్డ్ అన్నారు. ఒక్కసారి సడన్గా నాకు ఇంకా యూజ్ అయ్యింది, ఏం చేయాలి, ఇప్పుడు నేను ఏం మాట్లాడాలి అర్థం కాలేదు. ఆఫ్కోర్స్ ఐ వర్క్డ్ యాజ్ అ టీచర్, నేను 2 ఇయర్స్ చేసిన తర్వాత కూడా ఆ అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్లా ఉండేది. అక్కడ నేను ఏదో చెప్పాను, 2-3 ఇష్యూస్ చెప్పాను, దాని మీద డిబేట్ జరిగింది, ఇలా ఎలా అవుతుంది అలాగ అవుతుందని. సార్ అడిగారు తర్వాత మేడం, మళ్ళీ ఇంకో మేడం తీసుకున్నారు నెక్స్ట్. సార్ ఒక 2-3 క్వశ్చన్స్ అడిగేసేసి మేడం మీరు తీసుకున్నాను కానీ మేడం కూడా ఓకే ఐ స్టార్ట్ ఫ్రమ్ దేర్ ఓన్లీ నో అగైన్ టెల్ మీ వై, అంటే ఇది ఎందుకు కాదు అది ఎందుకు కాదు అనుకుంటే మళ్ళీ డిబేట్ జరిగిందండి. సో 5 మినిట్స్ కొంచెం స్ట్రెస్ఫుల్ గా అనిపించింది. తర్వాత మన తెలుగు సార్ ఎవరో ఉన్నారు పక్కనే, ఫస్ట్ తెలియదు, తెలంగాణ గురించి అడగడం స్టార్ట్ చేశారు. తెలంగాణలో ఏం జరుగుతుంది, ఫోన్ ట్యాపింగ్ ఇది అది నిజాం తెలుగులో మాట్లాడారు? లేదు, ఫస్ట్ ఇంగ్లీష్ లో అడిగారు, ఇంగ్లీష్ లోనే అడుగుతారు ఆల్మోస్ట్. అడిగాక లాస్ట్ లో సో అన్ని చూస్తున్నావు కదా తెలంగాణలో అనుకుంటూ అనగానే అప్పుడు అదే సార్ తెలుగు అని. సో అలా తెలుగు సార్ గురించి కొంచెం కంఫర్ట్ గా స్టార్ట్ అయింది అనమాట. నెక్స్ట్ ఇంకోసారి ఇంకా మళ్ళీ హిస్టరీ గురించి క్వశ్చన్స్ అడిగారు, ఆల్మోస్ట్ ఆ విధంగా చాలా. తర్వాత జాలీగా అయింది, ఫస్ట్ 10 మినిట్స్ బట్ అదే నాకు డిసైడ్ చేసింది అనుకుంటా. దానివల్ల నాకు కొంచెం స్కోర్ తక్కువే వచ్చింది డిబేట్ చేయడం వల్లనో, లేదంటే మేబీ నేను కొంచెం సరిగ్గా చెప్పలేకపోవడం వల్లనో, నా స్కోర్ 165. మేబీ ఫస్ట్ ఒక 5-3 క్వశ్చన్స్ ఇంకా బాగా పర్ఫామ్ చేసి ఉంటే 175-180 వరకు వచ్చేదని నేను అనుకుంటున్నాను. ఏంటి ఏంటి, మీరందరూ నీలోఫర్ క్యాఫ్ లో గెలిచారా మొత్తం అందరూ? ఇంకా సో టైం దొరికితే ఇంకా ఈ బ్యాచ్మేట్స్ కలవడం, ఇంకా ఫ్రెండ్స్ కలవడం, తర్వాత మళ్ళీ బిజీ. ఒక్కసారి అకాడమీ జాయిన్ అవుతే లీవ్స్ దొరకవు, కలవడం కష్టం అవుతుంది అని. అంటే వై నీలోఫర్, ఇంకెక్కడ ఎందుకు కలవలేదు అని? ఏదో మేడం అది చాలా ముందు నుండి అక్కడే కలుస్తున్నారంట. నిన్న కూడా నేను అన్నాను వేరే దగ్గరికి, అంటే చాలా నీలోఫర్ బాగుంది, ఛాయ్ బాగుంటుంది అంటే సరే, నేను కూడా ఛాయ్ అంటే చాలా ఇష్టం, అందరికీ ఛాయ్ అలవాటు బాగా అయిపోతుంది కదా. సో ఫస్ట్ గుర్తొచ్చేది ఏదో ఛాయ్ దగ్గర కూర్చొని మాట్లాడదామని. ప్రిపరేషన్ లో ఫుల్ ఛాయ్ కాఫీలు తాగుతాం, ఎందుకంటే అదే ఇంకా బోర్ వస్తుందంటే ఒక కంపెనీ ఉందంటే ఛాయ్ ఇదే మన కంపెనీ లాగా ఉంటుంది అన్నమాట. పక్కన ఎవరు ఉండరు, ఎవరితో మాట్లాడలేము కాబట్టి. సో వి హావ్ వెరీ గుడ్ కనెక్షన్ విత్ ఛాయ్ అండి. ఆల్మోస్ట్ ఎవ్రీ ర్యాంకర్ 90% ఛాయ్ కాఫీ బాగా ఇష్టపడతారు. ఇప్పుడు మీ టీమ్ లో నాకు ఎంట్రీ ఇవ్వని వాళ్ళు చాలా మంది ఉన్నారని నాకు నమ్మకం. ఇప్పుడు మీరే నాకు ప్రొవైడ్ చేయాలి ఎట్టి పరిస్థితుల్లోనూ. కాంటాక్ట్ మరి మర్చిపోకుండా, వాళ్ళు ఎంకరేజ్ చేస్తాను కావాలంటే. ట్రూ ట్రూ ట్రూ, ఐ అండర్స్టాండ్, ఐ అండర్స్టాండ్. ఇన్ కేస్ ఈ లాస్ట్ అటెంప్ట్ లో మీరు అచీవ్ చేసి ఉండకపోయింటే ఏం చేసేవాళ్ళు మీరు? నా అదృష్టం ఏంటంటే, నా మేబీ కొంతమందికి దురదృష్టం కానీ కొంచెం నాకు అదృష్టంగా గ్రూప్ 1 ఉంటుంది. దో 2 ఇయర్స్ ఉంటే రాస్తున్నాం పోతూ ఉంది, బట్ అదొకటి గ్రూప్ 1 ఉండడం వల్ల కొంచెం ఆశ ఉండేది. ఇది కాకపోతే స్టేట్, సరే స్టేట్ లో ఉన్న పని చేసుకుందాం కదా, స్టేట్ లోనే సర్వీస్ చేసుకోవచ్చు మన వాళ్ళ దగ్గర ఉంది అని అనుకున్నాను. సో అది సెకండ్ బ్యాకప్ ప్లాన్. ఒకవేళ అది కూడా పోయి ఉంటే నేను పిహెచ్డి చేసి ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా జాయిన్ అవుతాను. ఆల్రెడీ నెట్ క్లియర్ చేశాను, సో పిహెచ్డి జాయిన్ అయిపోయి పిహెచ్డి చేశాను. ఇప్పుడు హార్డ్లీ ఐ థింక్ వేళ సెకండ్ కదండి, ఇంకొక 10-15 డేస్ లో అనుకుంటా ప్రిలిమ్స్ ఉంది. ఈ ఇయర్ అటెంప్ట్ ఇచ్చే వాళ్ళకి మీరు కొన్ని డూస్ అండ్ డోంట్స్ అండి, ఎందుకంటే మీది 7 ఇయర్స్ 6 ఇయర్స్ 7 ఇయర్స్ మీరు దాని మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు? ఫస్ట్ డూస్ ఏంటంటే, లిమిటెడ్గా మీరు నోట్స్ ఏదైతే లిమిటెడ్గా బుక్స్ ఏవైతే ఉన్నాయో అవే మళ్ళీ మళ్ళీ రివిజన్ చేయండి. చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ 3-4 టైమ్స్ రివిజన్ చేయాలి. 2, పీవైక్యూస్ బాగా చూడాలి. పీవైక్యూస్తోనే మీకు ఐడియా ఉంటుంది. సో మేజర్ ఏం చేయండి అంటే, పీవైక్యూస్ సంబంధించిన పీడిఎఫ్స్ ఆన్లైన్ డైరెక్ట్ యూపీఎస్సీ సైట్ నుండి తీసుకొని ఆ క్వశ్చన్ పేపర్స్ సాల్వ్ చేసుకుంటూ, యూపీఎస్సీ ఆన్సర్ కీస్ కూడా సైట్లో పెట్టుంటుంది, ఆ యూపీఎస్సీ ఆన్సర్ కీస్, యూపీఎస్సీ క్వశ్చన్స్ అవి చేసిన తర్వాత అందులో ఉన్న థీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఆల్రెడీ అవే థీమ్స్ చదువుంటే అవే థీమ్స్ మళ్ళీ మళ్ళీ చదవండి. జనరల్గా ఏమనుకుంటారంటే, ఏదో అడిగేస్తారు చాలా చాలా కొత్త కొత్త వస్తాయి అనుకుంటారు, కాదు. యూపీఎస్సీ ఎప్పుడు కూడా కొంచెం స్టాండర్డ్ ప్రొసీజర్తో పోతుంటుంది. చాలా టాపిక్స్ ఆల్రెడీ రిపీటెడ్గా ఉంటే అదే థీమ్స్, క్వశ్చన్స్ కొంచెం వేరైనా కాన్సెప్ట్ మాత్రం అదే ఉంటుంది. సో ఆ కాన్సెప్ట్స్ ఫస్ట్ అవే కాన్సెప్ట్స్ బాగా చదవండి. 100 కాన్సెప్ట్స్ ఒకసారి చదివే బదులు ఒక 20 కాన్సెప్ట్స్, 30 కాన్సెప్ట్స్ 3-4 సార్లు చదవండి. ఇది చాలా మేజర్ అడ్వైస్ ఇస్తాను.
నాలుగు చాలా కాన్ఫిడెంట్గా వెళ్ళండి, భయపడద్దు. ఈ ఎగ్జామ్లో చాలామంది భయపడతారు, ఎగ్జామ్ రాసే ముందు, ఎందుకంటే 1 ఇయర్లు మళ్ళీ ఈ ప్రిలిమ్స్ పోతే 1 ఇయర్ అంతా నేను మళ్ళీ చదవాలా, ఆ నరకం గుర్తొస్తుంటుంది ఎగ్జామ్ రాసేటప్పుడు. అది పెట్టుకోకండి మైండ్లో, అది వదిలేసేయండి, ఆ ఎగ్జామ్ వరకే ఆలోచించండి. సో అండ్ సీసెట్ పేపర్ మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి, ఎందుకంటే ఈ మధ్య సీసెట్ బాగా టఫ్ అయిపోయింది, సో ఇవి చేయండి. సో నేను ఇవి చెప్తాను, ఇంకా డోంట్స్ అనేవి కూడా ఇందులో ఇంక్లూడ్ అయిపోయాయి. ఎస్, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్సర్ రైటింగ్కి చాలామంది యునిక్నెస్ ఉండాలి. కొంతమంది డయాగ్రామ్స్ వేస్తారు, కొంతమంది మ్యాప్స్ వేస్తారు, రకరకాలుగా చేస్తారు. మీరు ఎలా చేస్తారు అంతకు మించి? ఇప్పుడు నెక్స్ట్ మెయిన్స్ రాసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మెయిన్స్లో ఏంటండి, మేజర్ కంటెంట్ అండి, మంచి కంటెంట్ ఉండాలి. సో జెనరిక్గా రాస్తే మీకు జెనరిక్ మార్క్సే వస్తాయి, స్పెసిఫిక్గా రాస్తే మంచి మార్క్స్ వస్తాయి. ఒకటి, మంచి నోట్స్ పెట్టుకోవాలి, సిలబస్ ప్రకారంగానే వెళ్ళండి. అన్నెసెసరీ మీరు సిలబస్ దాటి ఫస్ట్, చాలామంది ఫస్ట్ ఇనిషియల్లీ సిలబస్ చూడకుండా అన్ని బుక్స్ చదివేస్తుంటారు, అది అవసరం లేదు. ఫస్ట్ సిలబస్ ప్రకారంగా అక్కడ ఏ పాయింట్ ఇచ్చారో ఆ పాయింటే చదవండి. సో ఆ పాయింట్ చదివిన తర్వాత నోట్స్ చేసుకోండి. దానిలో నోట్స్ ఏం చేయాలంటే కీవర్డ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ గురించి టాపిక్ ఉంటుందండి మాకు, వాటర్ అనేది. సో వాటర్లో మనకు గ్రౌండ్ వాటర్, సర్ఫేస్ వాటర్కి సంబంధించిన డేటా పెట్టుకోవాలి, ఎంత ఉంది, ఎంత పర్సంటేజ్ ఉంది. కమిటీ రిపోర్ట్స్ ఉంటాయి, ఇప్పుడు మనకు అండర్ గ్రౌండ్ వాటర్ తగ్గిపోతుంది కదా, ఏదైనా ఒక కమిటీ రికమెండేషన్స్ ఇచ్చి ఉంటుంది, ఈ అండర్ గ్రౌండ్ వాటర్ని, గ్రౌండ్ వాటర్ని ఎలా మనం రీఛార్జ్ చేయాలి అని చెప్పేసి. ఆ కమిటీ పేరు రాసుకోండి, ఎక్కువ కాదు, ఒక కమిటీ పేరు, ఒక డేటా. తర్వాత దీనికి సంబంధించిన జెనరిక్ పాయింట్స్ ఏవైతే మైండ్లో పెట్టుకోండి, ఒక 2 సార్లు చదివేసేసి మైండ్లో పెట్టుకోండి. ఈ ఫ్యాక్ట్స్ మాత్రమే నోట్స్లో పెట్టుకోండి. ఎగ్జామ్ ముందు ఇది 4-5 సార్లు చదువుతుంటేనే, ఇప్పుడు నన్ను అడిగాను అనుకోండి, మీర్షా కమిటీ నాకు తెలుసు, గుర్తొస్తుంది వెంటనే, 10 సార్లు చదివాను, అది ఒక ఫ్యాక్ట్. కాబట్టి మీరు ఎక్కువ నోట్స్ ఉంటే అన్ని చదివితే నాకు మళ్ళీ ఈ మీర్షా మిస్ అయిపోతుంది, అన్నెసెసరీ గుర్తొస్తుంటాయి. ఇది మేజర్గా అండి చేయాల్సింది. ఇదే చేయడం వల్లనే ఆ మెయిన్స్ స్కోర్ లాస్ట్ 2 ఇయర్స్లో ఇంప్రూవ్ అవుతుంది. ఈ సందర్భంగా మీరు ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలి అంటే ఎవరికి చెప్తారు? ఫస్ట్ నా పేరెంట్స్ అండి, మా ఫాదర్ అండ్ మా మదర్, వాళ్ళిద్దరికి ఫస్ట్ చెప్పేది. తర్వాత నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, సో వాళ్ళు అఖిల్ అని, తాండవ అని, సాయి ప్రకాష్ అని, ఇప్పుడు ఐపీఎస్లో ఉన్నాడు మన్నాడు సాయి ప్రకాష్, 21 బ్యాచ్ ఐపీఎస్. సుభాష్ అండి హైదరాబాద్లో ఉన్నారు, ఇప్పుడు అకాడమీలో ఉన్నారు, ట్రైనింగ్లో ఉన్నారు, 21 బ్యాచ్. మధ్యలో యూఎల్ తీసుకొని మళ్ళీ రాశారు. ఓకే. నెక్స్ట్ సుభాష్ అని, ఇప్పుడు ఐఆర్ఎస్లో లాస్ట్ ఇయర్ వచ్చింది మళ్ళీ, మేము క్లోజ్ ఫ్రెండ్స్ అండి, ఒక్కొక్కరు అవుతుంది, నేను లాస్ట్ 23 వచ్చాను, మా బెస్ట్ ఫ్రెండ్స్ అండి వీళ్ళు. తర్వాత సత్యప్రకాష్ అని మా ఫ్రెండ్ డాక్టర్ ఉన్నాడు, అతను ఎఫ్ఎస్ఎస్ఐలో చేస్తున్నాడు మన ఫుడ్ సేఫ్టీ అథారిటీ దాంట్లో. సో వీళ్ళు కొంతమంది అండి. తర్వాత క్రాంతి అని నా ఇంకో ఫ్రెండ్ ముందు మరీ చెప్పమని అన్నాడు, అంటే చాలా మంచి ఫ్రెండ్, వాడి పేరు మర్చిపోకూడదని క్రాంతి అని చెప్తున్నారు. అతను కూడా ఇంటర్వ్యూ ఇచ్చాడు అండి. సో నేను యాక్చువల్గా వీళ్ళతో ఉండడం వల్ల చాలా నేర్చుకున్నాను, కొంతమంది అయ్యింది, కొంతమంది కాలేదు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎట్లానో అవుతుంది వీళ్ళది కూడా. కాంతి కూర్మా అని ఇంటర్వ్యూ ఇచ్చాడు మరి మా ఫ్రెండ్స్. సో వీళ్ళేంటండి, మా సైకలాజికల్గా మోర్ దాన్ కంటెంట్, సైకలాజికల్గా నన్ను ఇన్ ఇయర్స్ సస్టైన్ చేయడానికి పెట్టాను. 6 ఇయర్స్ నేను ఉన్నానంటే ఇది నా ఒక్కటి కృషి కాదండి, నేను ఇన్ ఇయర్స్ ఉన్నానంటే వీళ్ళందరూ కూడా పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడు కూడా అవుతుంది, నువ్వు చేయగలుగుతావు. పేరెంట్స్ ఆఫ్కోర్స్, ఫస్ట్ పేరెంట్స్ అండి మేజర్గా డబ్బులు ఇచ్చేది మంత్లీ వాళ్ళే. డబ్బులు ఎంత పెట్టినా వీడు అచీవ్ చేస్తాడో లేదో, ఇన్నాళ్ళు అయిపోయింది అని ఏ రోజున ఎప్పుడు ఉంది అన్న సందర్భం లేదంటారా పేరెంట్స్? పేరెంట్స్ అస్సలు అనలేదండి. పేరెంట్స్ ఎప్పుడు కూడా నా మీద నమ్మకం ఉందండి. ఒకటి, సిఏపిఎఫ్ ఇంటర్వ్యూ 2019లో ఇవ్వడం అనేది మంచి కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది వాళ్ళకి. అంతకుముందు కూడా నాకు ఒక ప్రైవేట్ స్కూల్లో మంచి ప్యాకేజ్ వచ్చింది, నేను అక్కడ కూడా ఇట్లా ఇంటర్వ్యూ అని అంటే నేను పేరు చెప్పాను కానీ ఆ స్కూల్లో నాకు మంచి ఒక 11 లక్షల ప్యాకేజ్ ఇస్తా అన్నారు 2018లో. సో ఇవన్నీ నేను కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ లాగా ముందు చేసేసాను, కాబట్టి మా వాడు ఏదో ఒక రోజు కొడతాడనేది ఉంది. మధ్యలో ఫెయిల్ అయిన తర్వాత అక్కడ డౌట్ వచ్చిందండి, 4 ఐటమ్స్ అయిన తర్వాత, 5 ఐటమ్స్ అయిన తర్వాత మళ్ళీ సరే యూపీఎస్సీ వదిలేసి గ్రూప్ 1 వచ్చింది కదా, గ్రూప్ 1 మీద కూర్చొని అన్నట్టు అన్నారు. తర్వాత మళ్ళీ యూపీఎస్సీ ట్రై చేద్దాం అటెంప్ట్ పెట్టుకుంది అన్నారు. బట్ హౌఎవర్ ఎప్పుడు కూడా డిస్కరేజ్ చేయలేదు, దట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్ అండి. అండ్ ఫినాన్షియల్గా కూడా వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు, చాలా బాధపడుతున్నారు, నాకు బాధ వేసేది, కానీ స్టిల్ నన్ను ఇబ్బంది పెట్టకూడదు. మళ్ళీ చదవడం అంటే వాళ్ళు కూడా చదువు మీద చాలా విలువ అండి, మనకి బాగా విలువ తెలుసు వాళ్ళకి ఈ చదువు అంటే, చదువుకోలేదు ఎక్కువ, దానివల్ల వాళ్ళు చదువుపిద్దాం, డబ్బు ఏది వచ్చినా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ జస్ట్ చదువులో పెడదాం అనుకుంటారు. ఆ థాట్ అనేది నన్ను బాగా ఇంకా చేద్దాం, ఇంత వాళ్ళు ఇలా ఎంత రెస్పెక్ట్ ఇచ్చారో మనం కూడా అదే రెస్పెక్ట్ ఇవ్వాలని నేను బయటికి రాలేదండి. చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి సైకలాజికల్గా, ఏజ్తో పాటు స్ట్రెస్, యాంగ్జైటీ, చాలా ప్రెజర్స్ వస్తుంటాయి, బట్ వాళ్ళు ఇచ్చిన రెస్పెక్ట్ నేను రిటర్న్ రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పేసి కంటిన్యూ చేశాను. ఇన్ని గంటలు ఆస్ టుగెదర్ చదివిన తర్వాత హౌ డూ యూ రిలాక్స్ ఫర్ యువర్ మైండ్ అంటే ఏం చెప్తారు, మైండ్ అండ్ బాడీ?
నేను ఫస్ట్ 3 ఇయర్స్ అయితే ఏం చేయలేదు, అది దానివల్ల హెల్త్ అంతా పాడైపోయింది. నెక్స్ట్ లాస్ట్ 3 అటెంప్ట్స్ మాత్రం జిమ్ జాయిన్ అయ్యానండి, కొంచెం బాడీ పెడదామని. ఇప్పుడు మళ్ళీ తగ్గిపోయి ఉంటాను, డోంట్ జడ్జ్ మీ. తగ్గిపోయాను మళ్ళీ లాస్ట్ 6 మంత్స్ నుండి మళ్ళీ చాలా స్ట్రెస్ అయిపోయింది. ఇంటర్వ్యూ ఒకసారి లాస్ట్ ఇంటర్వ్యూ లాస్ట్ అటెంప్ట్ కదా, నేను 4th 5th అటెంప్ట్ మంచి బాడీ బిల్డ్ చేసేసి తర్వాత నేను కవితలు రాసేవాన్ని బాగా. అవునా? అంటే కొంచెం మళ్ళీ సడన్ గా మీరు అడిగితే చెప్పలేనంటారా? చెప్తాను. అంటే నాకు బాగా ఇష్టం, నాకు జానపద గేయాలంటే బాగా ఇష్టం అండి. పాడతారా రాస్తారా? నేను రూమ్ లో పాడతాను, రాస్తానంటే ఊరికే ఆ విధంగా ఇన్స్పైర్ రాస్తాను. రాసింది ఒక లైను, మీకు నచ్చింది ఒక లైను రాయండి, చెప్పండి, పాడండి మా కోసం ప్లీజ్ ప్లీజ్. అంటే యూపీఎస్సి అచీవ్ చేసేవాళ్ళు చదువు ఒకటే కాదు, ఇంకో కాయిన్కి అనదర్ వైపు కూడా ఉంది, ఇంకొక మరొక సైడ్ కూడా ఉందని నేను కూడా చూపించాను కాబట్టి. నేను ఒకటి కొంచెం, నాకు పద్యాలు అంటే కూడా బాగా ఇష్టం అండి. సో పద్యాలు తెలుగులో మనకు సుభాషితాలు అనేవి ఉండేవి కదా, నాకు తెలుగు సాహిత్యం పట్ల జానపద సాహిత్యం పట్ల బాగా ఆకర్షణ. నేను ఎస్పెషల్లీ గోరెట్టి వెంకన్న పాటలు బాగా అనేవాడిని, అంటే ఆల్మోస్ట్ ఒక 15 ఇయర్స్ నుండి వింటున్నాను. మీకు ఏది నచ్చితే అది పాడండి, ఏది పాడినా పర్లేదు, ఏది చెప్పినా పర్లేదు, ఎనీథింగ్ ఈజ్ ఓకే. ఫస్ట్ నేను అవన్నీ చేసిన తర్వాత ఒక నేను రాసింది, సారం ఎరగని ధరని సంతానం ఎలా, కట్టుబట్ట ఇంట లేని కట్టుబట్ట లేని ఇంట చుట్టం పోయేలా, గగనాన మేఘంబు లేని ఉదకం పోయేలా, ఘోరంత శ్రమ ఎరగ శ్రీమంతుడేలా అని నేను రాసాను. ఇది అద్భుతండి. సో రాశాను. రైటింగ్ షార్ట్ పోయమ్స్ అండ్ సాంగ్స్ అని ఇంకో రెండు హాబీ, మూడోది గోయింగ్ టు జిమ్. ఈ మూడు నేను చాలా రెగ్యులర్ గా చేస్తాను. అట్లా లాస్ట్ లో అంత సందడి జరిగింది. నువ్వు జిమ్ చేస్తావు, జిమ్ చేసి మీ సీనియర్స్ ని కొడదాం అనుకుంటున్నా, మీ బాసెస్ ని కొడదాం అనుకుంటున్నా అంటే లేదు, మరి ఎందుకు ఎట్లా యూజ్ చేస్తావు జిమ్ అన్నారు. నీ జిమ్ యొక్క నువ్వు ఇన్ని సాంగ్స్ చేస్తాను అన్నావు కదా, అది అడ్మినిస్ట్రేషన్ లో ఎలా వాడతావు అన్నారు. సార్ నేను ఇప్పుడు ఆ జిమ్ వల్ల నేను మెంటల్ ఫిట్నెస్, నా ఫిజికల్ ఫిట్నెస్ వల్ల నేను వర్క్ ఎఫిషియన్సీ పెరుగుతుంది కదా, వర్క్ ఎఫిషియన్సీ పెరుగుతుంది, నా మెంటల్ స్ట్రెస్ ఉండకపోవడం వల్ల కూడా ఆ ప్రొడక్టివిటీ కూడా, మెంటల్ ప్రొడక్టివిటీ కూడా ఎక్కువ ఉంటుంది కదా, ఆల్ సాటిస్ఫైడ్. అన్నింటికన్నా మించి వాళ్ళు పర్టికులర్ రెప్యుటేషన్స్ చెప్తారు మనకి జిమ్ లో, ఇన్ని రెప్యుటేషన్స్ చెప్పాలి. కొన్ని రెప్యుటేషన్స్ అయిపోయాక మనం చేయలేమేమో అనేంత ఒక ఫీల్ వస్తుంది, బైక్ నేను చేయలేనిది అని. అయినా కూడా దగ్గరుండి పర్సనల్ ట్రైనింగ్ ఉన్నా లేదా మనం చెయ్యాలని మనకు మనం అనుకున్నా, ఆ లాస్ట్ 5 to 7 రిపిటేషన్స్ ఏవైతే ఉంటాయో అది మనల్ని మామూలుగా పిండదు, నలిపేస్తుంది ఫిజికలీ అండ్ మెంటలీ. సో అప్పుడు మనం చేయాలని అనుకోవడమే ఆ టైంలో, అది కంప్లీట్ చేయాలి ఎట్టి పరిస్థితుల్లో ఉన్న రిపిటేషన్స్ అనేది, అక్కడ వచ్చే ఆ కసి పట్టుదల లైఫ్లో చాలా ఉపయోగపడుతుంది. వాస్తవం ఇది సేమ్ నేను స్పోర్ట్స్లో ఉండేవాడిని, మళ్ళీ అలానే 400-800 మీటర్స్ నేను అథ్లెటిక్స్లో ఉండేవాడిని. సో నేను స్టేట్లో నాది బాగా పర్ఫార్మెన్స్ చేశాను, బట్ ఇంజురీ అయ్యి స్టేట్ నుండి ఇంకా నేను నేషనల్స్కి వెళ్ళే ఛాన్స్ ఉండేది. బాగా చేశాను అప్పుడు, ఇంకొక ఈవెంట్ బాగా చేస్తుంటే నేను నేషనల్స్కి వెళ్ళేవాడిని. అప్పటికే 4th 5th లో ఉన్నాను స్టేట్లో. సో తర్వాత ఇంజురీ అయ్యి వదిలేసాను, యూనివర్సిటీలో కూడా బాగా పార్టిసిపేట్ చేశాను అన్నమాట. అది నాకు బాగా అప్పుడు ఏంటంటే, మనం అదే మీ స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళందరూ మీరు చెప్పింది ఇంకొంచెం ట్రై చేస్తే ఇంకొంచెం వస్తుంది కదా, బెటర్ అవుతాం కదా అనేది, ఆ స్పోర్ట్స్ మ్యాన్ షిప్పే నన్ను ఇన్ని సంవత్సరాలు పెట్టిందండి. ఆ స్పిరిట్ మామూలుగా ఉండదండి, నెవర్ గివ్ అప్ అని ఉంటుంది సరే, యాటిట్యూడ్ స్పోర్ట్స్ లో చాలా ఎక్కువ ఉంటుంది. ట్రూ ట్రూ. ఆ ఎస్పెషల్ అథ్లెటిక్స్ లో రన్నింగ్ ఇండివిజువల్ గేమ్స్ అథ్లెటిక్స్ లో అయితే ఎక్కువ ఉంటుందని నేను. ఎగ్జాక్ట్లీ, అథ్లెటిక్స్ ఉన్నా కాబట్టి కనెక్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ, ఎప్పుడు గివ్ అప్ ఇవ్వమండి. ట్రూ ట్రూ ట్రూ. ఇంకా రౌండ్ వేద్దాం అనిపిస్తుంది అది ఇంకా. అదే టీమ్ వర్క్ అనుకోండి, ఏ కబడ్డీనో క్రికెటో అయితే మనం ఆడకపోయిన వాళ్ళ గురించి ఇంకొంచెం వాళ్ళు ఒకటి రన్ కొద్ది వీళ్ళు కొడితే రన్ అడితే ఎలా ఉంటుంది. ఇండివిజువల్ ఈవెంట్స్లో మనం ఒక్కళ్ళమే అచీవ్ చేయాలి. అవునండి, అసలు అంతకు మించిన ఆ ఇండివిజువల్ గేమ్స్ అదే చాలా హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. స్పోర్ట్స్ కూడా ఇన్ 6-7 ఇయర్స్ మీరు ఉండడం అనేది కష్టం, బయట వాళ్ళని చూస్తే చాలా కష్టంగా ఫీల్ అవుతారు. మేబీ నాకు కొంచెం ఈజీగానే అనిపించింది, అంత కష్టంగా ఏం లేకుండా, ఎందుకంటే ఈ బ్యాక్గ్రౌండ్, స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ డిటర్మైన్ ఉండడం అనేది. ఏ ఫీల్డ్లో అయినా సరే సాధించాలి అని అంటే డిటర్మినేషన్ చాలా ఇంపార్టెంట్, డిసిప్లిన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మీ వరకు ఎలాంటి లైఫ్ స్టైల్ని యూపీఎస్సీ అచీవ్ చేయడానికి మీరు రిఫార్మ్ చేసుకున్నారు మిమ్మల్ని మీరు అంటే ఏం చెప్తారు? రిఫార్మ్ కంటే నేను కంటిన్యూ చేశానని చెప్తాను. నాకు ఆల్రెడీ డిసిప్లిన్ అనేది స్పోర్ట్స్ వల్ల, నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కూడా, నేను చదువుకుంది కూడా గవర్నమెంట్ కాలేజ్, ఇంటర్మీడియట్ డిగ్రీ అంతా గవర్నమెంట్, అంటే ఢిల్లీ యూనివర్సిటీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ యూనివర్సిటీ, ఇంటర్మీడియట్ వచ్చేసి ఏపీఆర్ చేసి
అది ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ అప్పుడు 2011-13 అప్పుడు. సో అది కూడా గవర్నమెంట్ కాలేజ్లో ఏమవుతుందంటే మార్నింగ్ లేవగానే పీఈటీ ఉంటుంది, మార్నింగే లేపుతారు, మీరు ఎట్లనే లేవాల్సిందే కదా. సో ఆ 10th తర్వాత ఇంటర్మీడియట్ నుండి బాగా అలవాటైంది మార్నింగ్ లేవడం, నైట్ కాగానే పడుకోవాలి లేదంటే వచ్చి కొడుతూనే ఉంటారు అన్నమాట మీరు పడుకోకు. సో అదే సేమ్ డిసిప్లిన్ నేను తర్వాత కూడా టీచర్గా చేశాను. అప్పుడు డిసిప్లిన్ కావాల్సిందే కదా పిల్లలకి చెప్పాలంటే. సో 18 వరకు నేను టీచర్ చేస్తూ అదే డిసిప్లిన్ నేను మళ్ళీ కంటిన్యూ చేస్తానండి, మార్నింగ్ లేవడం, తర్వాత నైట్ అదే ఒకటే టైంకి పడుకోవడం, మేబీ ఒక 1 అవర్ అటు ఇటు. ప్రిపరేషన్లో ఏమవుతుందంటే అప్పుడప్పుడు ప్రిలిమ్స్ టైంలో కానీ మెయిన్స్ టైంలో కానీ కొంచెం ఎక్స్ట్రా వర్కింగ్ అవర్స్, దాని అది కొంచెం డీవియేషన్ వచ్చేది, ఓ 2 అవర్స్ 1 అవర్ అంత డీవియేషన్. ఆల్మోస్ట్ సేమ్ టైమింగ్స్కి నేను పడుకుంటాను లేస్తాను, అదొకటి. రెండోది బ్యాడ్ హ్యాబిట్స్కి మేజర్గా ఫస్ట్ కొంచెం దూరంగా ఉండడం కూడా నేను ఎక్కువ ఆ స్పోర్ట్స్ వల్ల కూడా ఎక్కువ ఇవన్నిటికి చేస్తే స్పోర్ట్స్లో మనం చేయలేం కదా, సో అట్లా వాటికి ఆల్మోస్ట్ సో అవి అలా. అండ్ మంచి హెల్త్ తీసుకో మీకు అదే స్పోర్ట్స్లో ఉంటే ఇవన్నీ అడ్వాంటేజెస్ అన్నీ నాకు. యూపీఎస్ మంచి డైట్ తీసుకోవడం, ఫ్రూట్స్ తినడం, బాగా ఫ్రూట్స్ ఇవన్నీ మీకు స్పోర్ట్స్లో ఉంటే మార్నింగ్ లేవగానే ఒక ఫ్రూట్ ఏదో ఒకటి బనానానో ఏదో ఒకటి ఫ్రూట్ తినే స్టార్ట్ చేస్తాం మనం. సో అట్లా మళ్ళీ మిల్క్ తాగడం అన్ని మంచి మంచి అలవాట్లు ఉండేవి. ఆ స్ట్రెంత్ మధ్యలో వదిలేసాను కానీ తర్వాత కంటిన్యూ చేశాను అదే డిసిప్లిన్ అంతా. రైట్, మొత్తానికి ఫైనల్గా అయితే అచీవ్ చేశారు, ఎన్నాళ్ళ కష్టం వేస్ట్ పోలేదు, దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. వన్స్ యూపీఎస్సీలో నేను జాయిన్ అయిన తర్వాత అది మీకు ఏ స్ట్రీమ్ వచ్చినా ఖచ్చితంగా నేను చేయాలి అని అనుకున్న పాయింట్ ఏదైనా ఉందండి? అంటే అది యాక్చువల్గా స్పెసిఫిక్గా ఫస్ట్ కలెక్టర్ వస్తే కొన్ని చేద్దాం అనుకుంటాం కదా, ఫస్ట్ ఐఏఎస్ వస్తే ఇవి చేద్దాం మనం, మన విమెన్ ఎడ్యుకేషన్, మా వైపు మా మమ్మీ కూడా చదువుకోలేదు కదా, అండ్ డొమెస్టిక్ వైలెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది మా డిస్ట్రిక్ట్ సైడ్. లిటరసీ చాలా తక్కువ విమెన్, 45% అండి. సో అంటే ఆల్మోస్ట్ నేషనల్ యావరేజ్ కంటే చాలా తక్కువ, నేషనల్ యావరేజే 55-60 ఉంటుంది, 55 ఉంటుంది, దానికంటే చాలా తక్కువ. సో ఫస్ట్ నేను అనుకుందంటే విమెన్ ఎడ్యుకేషన్ బాగా ప్రయారిటీ ఇద్దాం అనుకున్నాను అండి, ఎక్కడ ఒక్క విమెన్ కూడా మళ్ళీ డ్రాప్ అవుట్ ఉండకూడదు అనుకున్నాను, అది నేను మేజర్. సెకండ్ అగ్రికల్చర్, మాది మొత్తం మా దగ్గర ఇండస్ట్రీస్ ఏం లేవు, అంతా అగ్రికల్చర్ మీద డిపెండెంట్, అండ్ మా దగ్గర ఇరిగేషన్ చాలా తక్కువ. సో ఇరిగేషన్ అగ్రికల్చర్ సెకండ్ అనుకున్నాను అండి నేను కలెక్టర్ అవుతే. ఈ రెండు మూడు నేను చిల్డ్రన్, ఈ మనం చైల్డ్ లేబర్ కూడా ఉంటుంది కదా, చిన్నప్పటి నుంచి నేను కూడా కొంచెం బాధలు అన్నీ చూశాను కాబట్టి చిన్నప్పుడు వీళ్ళు చదువుకోవాలి ఎట్లనే చేసి చైల్డ్ డ్రాప్అవుట్స్ ఉండకూడదు అనుకునేవాని. సో ఇది మేజర్గా అనుకున్నాను అండి. అండ్ ఒకవేళ ఐపీఎస్ వస్తే కొన్ని అనుకున్నాను, ఫ్రెండ్లీ పోలీసింగ్ అయితే చాలా చేయాలి, ఎస్పెషల్లీ ఒక ఐపీఎస్ ఆఫీసర్ విలేజెస్కి వెళ్ళాలి, విలేజెస్కి వెళ్ళి ధైర్యం నింపాలనుకున్నాను. ఒకవేళ ఇప్పుడు ఐపీఎస్ ఛాన్సెస్ ఉన్నాయి, ఒకవేళ ఐపీఎస్ వస్తే మాత్రం డెఫినెట్లీ మోర్ దెన్ ఇక్కడ ఆఫీస్లో కూర్చోవడం కంటే, అఫ్కోర్స్ ఆఫీస్ వర్కే ఉంటుంది ఎక్కువ ఐపీఎస్ వల్ల, బట్ స్టిల్ ఐ టేక్ టైమ్, మా పర్సనల్ టైం అయినా ఎప్పుడైనా విలేజెస్కి వెళ్ళి దే హ్యావ్ టు బిల్డ్ కాన్ఫిడెన్స్ ఇన్ దేమ్ అండి. ఒక ఎస్ఐని కలవాలంటేనే భయపడతారు ఇప్పటికి జనాలు, ఎస్ఐని సిఐని కలవాలంటే ఆ భయం, ఇంటికి వచ్చినా కూడా భయమే, ఎవరేమనుకుంటారనే ఒక భయం. కానిస్టేబుల్ కూడా ఇప్పుడు కొంచెం ఎందుకో కానిస్టేబుల్ అంటే ఫ్రేమ్, ఇప్పుడు అందరూ మంచి మంచి కానిస్టేబుల్స్ ఒకప్పుడు అంటే చదువు అంటే కొంచెం బాగా భయపెట్టించేవారని, ఇప్పుడు అందరూ గ్రాడ్యుయేట్స్ ఉంటున్నారు కానిస్టేబుల్స్లో. సో దే ఆర్ డూయింగ్ మచ్ బెటర్ ఇప్పుడు, ఫ్రెండ్లీ పోలీసింగ్ కూడా చాలా బెటర్ అయింది. హౌఎవర్ స్టిల్ ఇంకా ఉన్నవాడు లేనివాడు ఎవరు పోలీస్ స్టేషన్కి వచ్చినా అదే రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎందుకంటే పోలీస్ స్టేషన్ గవర్నమెంట్. కరెక్ట్, ప్రైవేట్లో అయితే డబ్బులు పెడితే మీకు ఫెసిలిటీస్ వస్తాయి, ఇది ప్రైవేట్ కాదు. నాకు ఉన్నోడు వచ్చినా లేనోడు వచ్చినా నేను చూసాను, నేను పర్సనల్గా చాలాసార్లు చూసాను, మీరు విలేజెస్ ఎప్పుడైనా బయట వాళ్ళు ఎప్పుడు బయటనే ఉంటారు, అదే ఉన్నోడు వచ్చినా డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోయి ఎస్ఐ దగ్గర కూర్చొని సార్ మాట్లాడతారు, అది నాకు అర్థం కాలేదు ఎందుకో, అది అది మాత్రం ఉండకూడదు. నేను ఎప్పుడు పోలీస్ స్టేషన్ వెళ్తున్నప్పుడల్లా పోలీస్ స్టేషన్ అబ్జర్వ్, అది తెలియకుండానే మైండ్ అడిపోతూ ఉంటారు. ఐ డోంట్ వాంట్ టు సీ దెమ్ అవుట్ సైడ్ ద స్టేషన్, దే హావ్ టు సిట్ ఇన్ సైడ్ ద స్టేషన్ ఎగ్జాక్ట్లీ అలాంగ్ విత్ ఆఫీసర్. కరెక్ట్, అది నాకు మేజర్ గా నేను ఆ స్థాయి నుంచి వచ్చాం కాబట్టి డెఫినెట్ గా అక్కడ పాయింట్ డెఫినెట్ గా మనల్ని కదిలిస్తుంది, అది మాత్రం మేజర్ గా చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ ఐపీఎస్ వస్తే మాత్రం డెఫినెట్లీ అంటే బ్రింగింగ్ పోలీసింగ్ టు ద కామన్ మ్యాన్. గ్రేట్ అండి, కొత్త నీరు వస్తూ ఉంటుంది ఏ ఫీల్డ్ లో అయినా, కొత్త నీరు వచ్చినప్పుడు చాలా రిఫార్మ్స్ జరుగుతూ ఉంటాయి, ఎంతో మంది జరుగుతుంది. మీలాంటి యంగ్స్టర్స్ కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు అండ్ గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్న ఇష్యూస్ తెలుసుకొని ఒక మంచి సివిల్ సర్వెంట్ అయితే ఇంతకు మించి సొసైటీకి ఇంకేం కావాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ సందర్భంగా మీరు ఇంకేమన్నా చెప్పదలుచుకుంటే హ్యాపీగా చెప్పచ్చు, వీఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్. వన్ థింగ్ అండి, నెవర్ గివ్ అప్. లైఫ్లో పెద్ద గోల్స్ పెట్టుకోవాలి కంపల్సరీ, చిన్న చిన్న అఫ్కోర్స్ మీరు చిన్న స్థాయి నుండి వచ్చినా కానీ యూ షుడ్ డ్రీమ్ బిగ్. నేను అబ్దుల్ కలాం గారు కూడా మన అదే చెప్తూ ఉంటారు, యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ బిగ్ డ్రీమ్స్. సెకండ్ ఏంటండి, అది కొన్నిసార్లు లేట్ అవ్వచ్చు, అది నాకు చాలా మంది కేసెస్ లో, నా ఫ్రెండ్స్ ఇప్పుడు మొన్న కిరణ్ సాయంపో వచ్చాడు, అతను కూడా ఇప్పుడు 6th అటెంప్ట్ లో మళ్ళీ ర్యాంక్ వచ్చింది, అంతకుముందు కూడా ర్యాంక్ వచ్చినా కానీ మంచి ర్యాంక్ వచ్చింది ఈసారి. సో ఆ విధంగా ఎంతో ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, వెంటనే రాదు కాబట్టి డోంట్ గివ్ అప్, కీప్ ట్రయింగ్,
అండ్ హౌఎవర్ కొంచెం స్మార్ట్గా ఉండి బ్యాకప్ ప్లాన్ పెట్టుకుంటూ ఉండే లైఫ్లో ఏదిపోయినా సరే, నాట్ అబౌట్ యూపీఎస్సీ అండి, ఎప్పుడైనా లైఫ్లో కూడా రెండు మూడు డైవర్సిఫైయింగ్ ద బాస్కెట్ అంటాం కదా మనం. ఇప్పుడు కూడా మనం చేసే పని, ఇప్పుడు కోవిడ్ వచ్చింది ఆ టైంలో చాలామంది చిన్న చిన్న వ్యాపారులు అంటే ఒకటే పని చేసే వాళ్ళందరూ సఫర్ అయ్యారు, రెండు మూడు డైవర్స్ బిజినెస్ ఉన్న వాళ్ళు అట్లా అయ్యారు. సో లైఫ్లో నేను అందరికీ ఒకటే చెప్తాను కి డైవర్సిఫైయర్ యువర్ ఎకనామిక్ యాక్టివిటీస్, ఇంట్రెస్ట్ కూడా. సో హాబీస్ అయినా ఏదైనా సరే డైవర్సిఫై చేసినప్పుడు లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది నా బిలీఫ్ అండి. ఎక్సలెంట్ జర్నీ అండి, నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.